ಮನಸಂತಾ ನೀವೇ ಯೇಸಯ್ಯ ನಾಲು ನೀವು ನಿಂಡಿ ಉಂಡಾಲನಿ ನಾ ಮನಸಂತಾ ನೀವೇ ಯೇಸಯ್ಯ ನಾಲು ನೀವು ನಿಂಡಿ ಉಂಡಾಲನಿ ನಾತೋ ನೀವು ಕಲಿಸುಂಡಾಲನಿ ನಾತೋ ನೀವು ಕಲಿಸುಂಡಾಲನಿ ಚೂಪಿ ನನ್ನು ಮರುವಕು ಏಸಯ್ಯ ನೀ ನೀಡಲು ನನ್ನು ರಾಜು ಏಸಯ್ಯ ಕಡವರಕು ನಾತುನು ಉಂಡಾಲನಿ ಕ್ಷಣಮೈನ ನನ್ನು ಬಿಡುವಕು ಏಸಯ್ಯ ಕೃಪ ಚೂಪಿ ನನ್ನು ಮರುವಕು ಏಸಯ್ಯ ನೀನೇಡಲೋ ನನ್ನು ದಾಚುಮು ಏಸಯ್ಯ ನಾ ಮನಸಂತಾ ನೀವೇ ಏಸಯ್ಯ ನಾಲೋ ನೀವು ನಿಂಡಿ ಉಂಡಾಲನಿ ನಾತೋ ನೀವು ಕಲಿಸುಂಡಾಲನಿ ನಾತೋ ನೀವು ಕಲಿಸುಂಡಾಲನಿ ಈರೋಜು ದೇವುನಿ ಯೊಕ್ಕ ವಾಕ್ಯಂ మనము వాక్యం అనేది చాలా మేరకు కొంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. లోకంలో ఒక సామెత ఉంది, తినక తినక వ్యామ తీయగానే ఉండాలి. అంటే మనం కొంత యాప ఒక పొలాన్ని తీసుకొని నవ్వులుతా అంటే అది చేదిపోయిన తర్వాత తీపుగా మారితే అలాగనే మీకు వాక్యము కొంత అర్థం కాకపోయినా కానీ లేకపోతే వాక్యం మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఇంట్రెస్ట్ పెట్టండి. వాక్యం ఖచ్చితంగా మిమ్మల్ని మధురంగా మార్చేస్తుంది క్రైస్తలాడు. చూడండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో దేవుని యొక్క కందృష్టి, ఈరోజు దేవుని దృష్టి అనే అంశాన్ని మీకు మేము ముందుంచుతున్నాను. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ఆ దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం దీవించబడతాం. కీర్తన గ్రంథంలో 33వ కీర్తనలో 13వ వచనంలో చూసినప్పుడు, యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. నా పిల్లలారా, ఈరోజు ఈ జీసస్ వండర్స్ టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నటువంటి మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. మీరు వింటున్నారా వినట్లేదు అనేది, వాక్యం దగ్గర ఉన్నారా లేదనేది చూస్తున్నారు. చూడండి, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. వాక్యం అంటేనే దేవుడు, వాక్యం అంటేనే దేవుడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఈరోజు నిన్ను కనిపెట్టుచున్న దేవుడైన చెడ్డవారిని చూస్తాడు, మంచి వారిని చూస్తాడు, పాపులను చూస్తున్నాడు, పాపం లేని వారిని చూస్తున్నాడు. అది ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తన కొరకు కనిపెట్టుకునే వారి మీద, తన యందు భక్తి కలిగిన వారి మీద, తన వాక్యం మీద ఆసక్తిగా వినేవారి మీద. అందుకే దేవుని యొక్క దృష్టి, ఆయన దృష్టి కనుక నీ మీద పడ్డదంటే నువ్వు దీవించబడ్డాడు. ఆయన దృష్టి నీ మీద పడితే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లే. దేవుడు మనల్ని ఆకర్షించుకుంటున్నాడు ఆయన చూపు ద్వారా, ఆయన ఆలోచన ద్వారా. దేవుని దగ్గరికి రావాలంటే మనకేమో రాలేమండి, మన స్వశక్తి చేత, మన సొంత బలము చేత మనం రాలేము. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడే మనల్ని ఆయన దృష్టి చూపించి, ఆయన కనుదృష్టి మన మీద ఉంచి, ఆయన చూపు మన మీద ఉంచి ఆయనే మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది, ఈరోజు దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది.
బైబిల్ చెప్తుంది యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క చూపు నీ మీద ఉన్నది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి సమస్యల్లో ఉన్నావో, ఎటువంటి రోగంలో ఉన్నావో, ఎటువంటి కష్టాల్లో ఉన్నావో, ఎటువంటి అప్పుల్లో ఉన్నావో, అప్పులు వారు వచ్చి నిన్ను బాధిస్తున్నారో, నీ స్థితి అంతా కూడా చూస్తున్న దేవుడా, నీ స్థితి అంతా చూస్తున్న దేవుడా. అందుకే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది. మానవులందరూ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, మనుషులందరూ కూడా చూస్తున్నాడు. సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అక్కడ సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. నీ వ్యాపారం మీద ఉన్నది, నీ ఉద్యోగం మీద ఉన్నది, నీ భర్త మీద ఉన్నది, నీ భార్య మీద ఉన్నది, నీ పిల్లల మీద ఉన్నది. దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క దృష్టి నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ మీద ఉన్నది. మరి మీరు ఆయన చూస్తున్నారా? ఆయన వైపు చూస్తున్నారా? ఆయన దేవుడిని నమ్ముచున్నారా? ప్రభువుని నమ్ముచున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టి, ఆయన చూపు, ఆయన కన్ను దృష్టి, ఆయన యొక్క చూపు మీ మీద ఉన్నది, మీరు నమ్మండి. బైబిల్ చెప్తుంది ఇక్కడ యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఎందుకు కనిపెట్టుచున్నాడండి దేవుడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడే. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని యొక్క దృష్టి, కీర్తన గ్రంథములో దేవుడు మనం చూస్తున్నాడు. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు మన మీద ఉన్నది, నీ బిడ్డల మీద ఉన్నది. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ పిల్లల్ని కాపాడే దృష్టి, నిన్ను కాపాడే దృష్టి. ఒకవేళ మీరు ఏ ప్రాంతంలో ఉండవచ్చు, ఏ స్థలంలో ఉండవచ్చు, నా బిడ్డలు ఎలాగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు లేదు, బైబిల్ చెప్తుంది తనను నమ్మినటువంటి వారిని, వారి పిల్లల్ని, వారిని ఆయన దృష్టి చేత, ఆయన కను దృష్టి చేత కాపాడే దేవుడే అన్నాడు. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు పిల్లలా, మీరు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది, దేవుని యొక్క చూపు నీ మీద ఉన్నది. నిన్ను చూస్తున్న దేవుడైన, నీ కన్నీరు చూస్తున్న దేవుడు, నీ బాధ చూస్తున్న దేవుడు, నీ సమస్యలు చూస్తున్న దేవుడు, నీకున్న ఇబ్బందులు చూస్తున్న దేవుడు, పగిలిపోయిన నీ గుండెను చూస్తున్న దేవుడు, నలిగిపోయిన మీ జీవితాలను చూస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడైనా చూస్తున్నాడు. ఆయన యొక్క కన్ను దృష్టి నీ మీద ఉన్నది. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 123వ కీర్తనలో ఆకాశమందు ఆశీర్వడమైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమానులతో చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. నిజమే ప్రియులారా, దేవుడు కనికరించేదాకా మనం చూస్తూ ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, ఇన్ ద సేమ్ టైం మనము కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని మీద మనం ఆధారపడే కుటుంబాలుగా ఉండాలి, దేవుని మీదే మనం ఆనుకొని ఉండాలి. ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని యొక్క మనసు కూడా వారి మీద ఉంటుంది. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, దేవుడు నీ మీద చూస్తున్నాడు, ఆయన దృష్టి నీ మీద ఉన్నది, నీ కుటుంబం మీద ఉన్నది, నీ ఉద్యోగం మీద, నీ పిల్లల మీద ఉన్నది, చూస్తున్న దేవుడా. నువ్వు చూస్తున్నావా దేవుని వైపు? మనుషులు నమ్మావా, మోసపోయావా? నమ్మి మనుషుల మీద నీకు విరక్తి కలిగిందా? అందుకే ఏ మనుషులు కూడా నమ్మదగినవాడు కాడండి, ఏ మనుషుని నమ్మకండి, ఏ మనుషుని మీరు ఆధారం చేసుకోకండి. బైబిల్ చెప్తుంది కదా, కీర్తన కాడంటాడు కదా, యెహోవాయే నా బలము, యెహోవాయే నాకు ఆధారము, యెహోవాయే నాకు ఆశ్రయం, యెహోవాయే నా కేడుము, ఆయనే నమ్మదగినవాడు. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చూపు నిన్ను చూస్తూ ఉన్నది, నిన్ను చూస్తున్నది. దేవుని వైపు చూద్దాం మనం. నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనుషుల వైపు చూస్తున్నావా? దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తున్నాడు, ఎంతో సహాయం చేయాలని చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎవరంటే, నిన్ను మర్చిపోయేవాడు కాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నీకు దూరంగా ఉండే దేవుడు కాడు, నీకు సమీపంగా ఉండే దేవుడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది ఇక్కడ ఏమైనా, అక్కడ మనము
మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వైపు మనం చూద్దాం. ఆయన వైపు మన యొక్క దృష్టి మళ్లించుదాం. మన మనసును మార్చుకుందాం. మన జీవితాన్ని చెడు జీవితాన్ని ఆ యొక్క చెడు జీవితాన్ని వదిలిపెడదాం. పాప జీవితాన్ని విడిచిపెడదాం. మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన ఆలోచన మార్చుకుందాం. మన బ్రతుకును మార్చుకుందాం. దేవుని వైపు మనం చూద్దాం. దేవుని వైపు చూద్దాం మనం. యెహోవా కనుదృష్టి ఎవరి మీద ఉందంటే, మంచివారిని చూస్తున్నది, చెడ్డవారిని కూడా చూస్తున్నది. నువ్వు ఎంత పాపంలో ఉన్నా, ఎంత చెడు కార్యం జరిగించినా, నువ్వు కనుక యేసు వైపు చూస్తే, ఆ ప్రభు యేసుక్రీస్తు వైపు చూస్తే నిన్ను ఆకర్షించుకోగలుగుతాడు. ఆయన నీ పాపాలన్నీ కూడా క్షమించగలుగుతాడు. ఒక ఆశ్చర్యమైన సంగతిని మీకు బైబిల్ నుంచి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జక్కే అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, పన్ను వసూలు చేసేవాడు. ఏమంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నటువంటి మనం చూస్తే అక్కడ వడ్డీలకు ఇచ్చేవాడు. వడ్డీలు కూడా ఇచ్చే చాలామంది రోజున వడ్డీలకు ఇచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. ఆ వడ్డీలు తీసుకుని అవి అమౌంట్ తీసుకొని పైసలు తీసుకొని వడ్డీ కట్టలేక కృంగిపోతున్న కుటుంబాలు ఇద్దరు ఉన్నారు. ఎంతో కృంగిపోతున్నవారు. ఈ రోజున మనిషిని పట్టి పీడిస్తున్నది ఒక ఆర్థికపరమైన ఇబ్బందులు అండి. ఆ ఇబ్బంది నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు మనుషుల వైపు చూడటం కాదు, యెహోవా వైపు నువ్వు చూడాలి. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు చూసినప్పుడు ఆయన సహాయము నీకు ధారాళంగా అందించబడుతుంది. లూకా సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో, ఇదిగో సుంకపు గుత్తుదారుడు ధనవంతుడైన జక్కయను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను. యేసు ఎవడో అని చూడగోరు. యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు, ఆయన చేస్తున్న మహిమ కార్యాలు, ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడుతూ ఆయన మాటలు వినటానికి అనేక స్థలాలకు అరణ్యంలోనికి పరుగులు ఎత్తుకుంటూ వెళుతున్నారు. ఎవరు యేసు? హూ ఇస్ జీసస్ అని ఆయన ఎరిగి యేసు ప్రభుని ఎలాగైనా చూడాలని అనుకున్నాడు ఆయన. మరి మీరు చూస్తున్నారా దేవుని వైపు? ఎన్నో వాక్యాలు మీకు అందించబడుతున్నాయి. ఎంతోమంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేయబడుతున్నాయి ఛానల్ ద్వారా. వింటున్నావా? వింటమే కాకుండా దాన్ని వదిలిపెట్టేస్తున్నావా? వాక్యాన్ని వినేవాడు, దాన్ని గైకొనేవాడు నూరంతలుగా ఫలిస్తారు. వాక్యాన్ని వింటున్నావు కానీ దాన్ని నువ్వు ఆ వాక్యం మీద విశ్వాసం ఉండట్లేదు, ఆ వాక్యాన్ని నమ్మట్లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు ఇక్కడ జక్కయను పేరు గల ఒక అతను ఉన్నాడు. యేసు ఎవరు అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడండి, చూడలేకపోయాను. అయినప్పుడు కూడా ఆయన ఏముందంటే, యేసు ప్రభుని ఎలాగైనా చూడాలి. దేవుడి కార్యాలు జరిగించేదాకా మనము కనిపెడుతూ ఉండాలి. దేవుడు ఎలాగైనా కార్యం జరిగిస్తాడు, ఎలాగైనా బాగు చేస్తాడు, ఎలాగైనా స్వస్థపరుస్తాడు, ఎలాగైనా సమస్య నుంచి బయటికి తీసుకొస్తాడు, ఎలాగైనా కుటుంబాన్ని కడతాడు, ఎలాగైనా కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన వైపు నువ్వు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ చూసే వ్యక్తిగా ఉండాలి. దేవుని వైపు నువ్వు చూస్తూ ఉండాలి. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. ఆ నిరీక్ష నీకుండాలి, ఆ విశ్వాసం నీకుండాలి, ఆ గ్రహింపు నీకుండాలి. ఉన్నది అని నమ్మాలి. బైబిల్ చెప్తుంది ఇక్కడ, జక్కయ్య యేసు ప్రభు ఎవరు అని చూడగోరెను. పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను. కనుక అతను ముందుగా పరిగెత్తాడు. మరి మనం పరిగెత్తుతున్నావా? మందిరానికి, సంఘానికి పరిగెత్తుతున్నావా? ముందుగా సహవాసంలో చేర్చబడుతున్నావా? సంఘానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నావా? ముందుగా వెళ్ళి ఏమండి, నీకు ఆ ఆసక్తి ఉండాలి, ఆ కోరిక ఉండాలి. దేవుని చూసేటువంటి అనుభవం నీకు వెళ్ళాలి. దేవుని చూడాలి. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది అనే గ్రహింపు నీకు ఉండాలి. దేవుని నన్ను చూస్తున్నాడు, ఒకవేళ నేను పాపం చేస్తే ఎలాగా చూస్తున్నాడు దేవుడు? చీకటిలో ఉండి పాపం చేసేవాళ్ళు, చీకటి కార్యం జరిగించే వాళ్ళకి ఏమనిపిస్తుంటే, ఏమండి ఆ చీకటిలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, నన్ను ఎవరు కూడా చూడటం లేదు, నేను చేసే కార్యాలను ఎవరు కూడా, ఈ చీకటి కార్యాలు ఎవరు కూడా చూడటం లేదు అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, అలా పాప కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నా. కానీ చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఎవరు చూడలేదు అనుకోవచ్చు. నీ పక్కన ఉన్నవారు, నీ పొరుగు వారు, నీ బంధువులు, స్నేహితులు నువ్వు చేసే చీకటి కార్యాలు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. అందుకనే చెడ్డవారిని చూస్తున్నాడు, మంచివారిని చూస్తున్నాడు.
బైబిల్ చెప్తుంది కదా, ఈ భూమి మీద మనుషులందరూ కూడా పాపం చేశారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, ఏ ఒక్కరు కూడా నీతిమంతురాలు లేరు. అందరూ కూడా పాపం చేశారు, దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాను. అయితే బైబిల్ చెప్తుంది కదా, ఆయన మహిమ, ఆయన దృష్టి, ఆయన అభిషేకం, ఆయన సన్నిధి, ఆయన వాక్యము నీ మీద పడుతున్నది, ఆయన చూస్తూ ఉన్నాను నేను. రా దేవుడి దగ్గర, రా ప్రభు యొక్క సన్నిధికి రా, దేవుని యొక్క వాక్యం నమ్ము. కమాన్ కమాన్, దేవుడి దగ్గర రా. నువ్వు దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాను. గాడ్స్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది, నీకు కృంగిపోని అవసరం లేదు. దేవుని విషయంలో నువ్వు బాధపడక్కర్లేదు. దేవుని యొక్క దృష్టి నిన్ను చూస్తున్నాడు, నీ అప్పులు చూస్తున్నాడు, నీ వ్యాధిని చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నీకున్న కుటుంబంలో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే నువ్వు చేసిన పని, నీ దృష్టి కూడా యేసు వైపు చూడాలి. ఈ జక్కయ్య పొట్టివాడు చూడలేని వాడు, చూడలేకపోతున్నాడు, పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు చూడటానికి ఒక చెట్టు ఎక్కాడు. యేసుప్రభ ఆ దారిలో వస్తున్నాడని, ఆ దారికి వస్తున్నాడని, ఆ మార్గంలో వస్తున్నాడని తెలుసుకొని ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువును చూడాలనుకున్నాడు. ఎంత డిజైర్ అండి, ఎంత ఆశ అండి, ఎంత ఆసక్తి అండి. ఆసక్తి నీకుందా? ఆ కోరిక నీకుందా? యేసుప్రభును చూడాలని, ఆ రక్షణ పొందాలని, నీ పాపాలు క్షమించబడాలని, నీ రోగము స్వస్థత పొందుకోవాలని నీకుందా ఆ విశ్వాసం? అంటే ఈరోజు దేవుని యొక్క దృష్టి, ఆయన చూపు ద్వారా నువ్వు ఆకర్షించబడబోతున్నావు, దేవుని స్వస్థపరచబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ చెప్తుంది ఆయన ఆ త్రోవను రానయ్యుండు కనుక, ఆ త్రోవను రానయ్యుండి కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక బేడు చుట్టి వ్యక్తులు ఆయన చూచుటకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చూడటానికి పరిగెత్తాడు, దేవుని చూడటానికి పరిగెత్తుకుంటూ ఒక బేడు చుట్టి వెక్కాడు. దేవుడు కూడా ఎవరిని చూస్తారండి? చూసేవాళ్ళని చూస్తారండి. నువ్వు చూస్తే ఆయన చూస్తాడు. దేవుని నువ్వు ఆధారం చేసుకోవాలి, దేవుని నువ్వు ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడుతుండాలి. దావీదు కదా, 10,000 మంది నా మీదకి తండ్రితో వచ్చాడు, నేను భయపడను, హాయిగా నిద్రపోతాను, హాయిగా పడుకుంటాను, హ్యాపీగా ఉంటాను. దేవుని లేనిటువంటి ప్రజలు, క్రీస్తు లేని హృదయాలు, క్రీస్తు లేని కుటుంబాలు, క్రీస్తు లేని జీవితం, క్రీస్తు లేని బ్రతుకులో ఏమాత్రం కూడా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ధైర్యం ఉండదు. ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యము, ఆ విశ్వాసము, ఆ సంతోషము, సమాధానం నీకు కావాలంటే నీ దృష్టి ఆయన వైపు చూసే దృష్టిగా ఉండాలి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం నీకు కూడా, ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నావేమో, ఎవరు చూడలేదని నీకు ఆ భయం ఉండదా? దేవుడు నన్ను చూస్తున్నాడు, సృష్టికర్తను చూస్తున్నాడు, ఆ ప్రభుయేసుక్రీస్తును చూస్తున్నాడు, నా పాపాన్ని చూస్తున్నాడు. కాబట్టి పాపం చేస్తే ఎవరు నష్టమండి చెప్పండి? ఎవరు నష్టమండి? నీకై ఇంటి వరక మనుషులు ఏ దిగుతున్నది పంటకు వస్తారు. నువ్వు పాపం చేస్తే ఆ పాపాల యొక్క ఫలితాన్ని నువ్వు దాన్ని అనుభవిస్తావు. అందుకే బైబిల్ చెప్తుంది, రా ప్రభు దగ్గరికి, నీ పాపాన్ని క్షమించేవాడు, నీ శాపాన్ని తొలగించేవాడు. కమాన్, ప్రభుని క్షమించేవాడు ఆయన. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కొరకు రక్తం కట్టి మానవుడిగా వచ్చాడు. దేవుడే దీనుడై వచ్చాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆయనే పాపాలు క్షమించేటువంటి రక్షకుడు ప్రభువే యేసుక్రీస్తు. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది, నువ్వు బాధపడక్కర్లేదు. దేవుడికి సాయం చేస్తాడు, గాడ్ హెల్ప్స్. దేవుడికి సాయం చేస్తాడు, ఆయన గొప్ప సహాయమే. మనుషుల సహాయం కంటే దేవుని సహాయము గొప్పది. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది. ఇక్కడ చూసినప్పుడు జక్కయ్య పరిగెత్తుకుని వెళ్ళి ఆయన చూసినకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్ను నెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చూశాడండి అక్కడ? జక్కయ్యను చూశాడు. జక్కయ్య కూడా ప్రభువును చూస్తున్నాడు. జక్కయ్యను ఎవరు చూశారు? ప్రభు చూశారు. జక్కయ్య, యేసు ప్రభు కన్నులెత్తి చూసి జక్కయ్య వైపు చూసి, జక్కయ్య నువ్వు త్వరగా రాబయ్యా, త్వరగా చెట్టు నుంచి దిగు, చెట్టు మీద నుంచి దిగు, నీ గర్భ నుంచి దిగు, నీ అహంకారం నుంచి దిగు, నీ పొగ నుంచి దిగు. ఎవరంటే చాలా మందికి డబ్బుడుగానే ఒకలాంటి అసహ్యం వచ్చేస్తుంది, ఎవరంటే ఒక అందముడుగానే అసహ్యం వస్తుంది, కొంత ప్రాపర్టీ అసహ్యం వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడికి అది కాదు కావాల్సింది, నీ హృదయం కావాలి. నీ డబ్బు కాదు కావాల్సింది, నీ ప్రాపర్టీ కాదు, నీ ఆస్తి కాదు,
నీ స్టేటస్ కాదు, నీ హోదా కాదు. దేవుడికి ఏం కావాలంటే నీ హృదయం విరిగిపోయిన హృదయం, కృంగిపోయిన హృదయం, బలహీనంగా హృదయం, కృంగిపోతున్న మన జీవితాలు దేవుడికి కావాలండి. ఇతనికి అన్ని ఉన్నాయి, అంతా ఉంది, కానీ హృదయంలో రక్షణ లేని కుటుంబం. రక్షణ లేదు ఆ కుటుంబానికి, శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బు బాగా సంపాదించాడు, డబ్బు ఉన్నది, ఆస్తి ఉన్నది, అన్ని ఉన్నాయి, కానీ హృదయంలో నో పీస్, దేర్ ఇస్ నో పీస్, సమాధానం లేదు, శాంతి లేదు. జక్కేకి జక్కే వైపు చూసాడు యేసు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. అతను ఆ చెట్టు దిగి సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రయత్నిస్తారా నా పిల్లలు ఈరోజు దేవుని తెచ్చుకుంటావు, నీ హృదయంలో నీ జీవితంలో మార్చుకుని తెచ్చుకుంటావా, నీ కుటుంబాలు తెచ్చుకుంటావా? యేసు ప్రభు నీ ఇంటికి రాగానే జరిగింది చెప్పరండి. అంత అద్భుతమైన కార్యం జరిగింది, అంత మహిమకార్యం జరిగింది. అందుకని మా టీవీ ప్రోగ్రామ్ జీఎస్ వంటసారి టీవీ కార్యక్రమం పెట్టాం. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మీరు కదా ప్రభుని చేర్చుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి, దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తారు. ఎవరు మారలేనిది, ఎవరు చేయలేనిది ఈ జీఎస్ వండర్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా దేవుడు మీకు కార్యం జరిగిస్తారు. ప్రయత్నిస్తున్నాడు. జక్కయ్యలో ఒకలాంటి సంతోషం, బా ఎంత ఆనందం అంటే యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఇతరులను కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు వచ్చును. ప్రయత్నిస్తున్నా ఎవరు ఎవరిని యేసు? ఒక మత సంబంధమైన దేవుడా కాదు, పరలోకం నుంచి ఒక మానవ ఆకారం ధరించుకొని, మనవరి శరీరం ధరించుకొని, ఒక మనుషుడిగా, మనిషి కుమారుడిగా వచ్చాడు, దైవ కుమారుడిగా వచ్చాడు, పాపం లేని వ్యక్తిగా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది దేవుని యొక్క దృష్టి నేను చూస్తున్నది, నీ సమస్యలు, నీ పేదరికాన్ని, నీ కరువును, నీ నిరుద్యోగ సమస్యను, నీ వ్యాపారాన్ని, నీ నష్టాన్ని, నీ అప్పులను, నీ పాపాన్ని చూస్తుంది. అయితే ప్రభు దగ్గరకు వస్తావా? ప్రభు చూస్తావా? ప్రభు కాలను ఆశిస్తున్నావా? ప్రభుని చేర్చుకుంటావా నీ హృదయంలో, నీ కుటుంబంలో? ఈరోజే నీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, మెరక జరుగుతాయి, వంట జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ప్రయత్నాడు హల్లెలూయ. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నా, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది. నొక్కు మరొకసారి దేవుని చూడండి, ఆయన మీద నీ జీవితాలు ఆదుకోండి, ఆయన మీద నీ కుటుంబాలు ఆదుకోరాడు. నేను మీరు తీరుస్తాను, ప్రార్థన చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు, ఆశీర్వాది మాత్రం ఈరోజు ఈ రోజున ప్రభువా మీరు మాట్లాడిన మాటలు యెహోవాని దృష్టి మనుషులందరూ కూడా ప్రపంచంలో ఉన్న 730 కోట్ల మందిని చూస్తున్నది, ప్రతి ఒక్కరు చూస్తున్నది. ఎవరైతే నీ సహాయం కొరకు చూస్తున్నారో వారికి మీరు సహాయం చేసే దేవుడు ఉన్నారయ్యా. ప్రభువా కుంగిపోయిన కుటుంబాలను లేవనెత్తండి, అప్పులను కుటుంబాలను పైకి లేపండి, పాపంలోని కుటుంబాలను పరిశుద్ధపరచండి, నీతిమంతులుగా మార్చండి, వారి జీవితాలను మార్చండి, వారి కుటుంబంలో నూతనమైన కార్యం జరిగించాడయ్యా. 2018 సంవత్సరంలో ప్రభువా వారి జీవితాలను గొప్ప వెలుగుగా మార్చండి, జీవితాలను వెలిగించండి, బ్రతుకులు మార్చండి. నీ దృష్టి ప్రతి కుటుంబాన్ని చూసి ఆదరించే దేవుడు ఈ జీఎస్ వండర్స్ ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి కుటుంబంలో అద్భుతాలు, మెరకల్స్, వండర్స్, సైన్స్ జరిగించాడయ్యా. ఆశీర్వదించండి. మీ దృష్టి పరలోకం నుంచి ప్రతి కుటుంబం మీద ఉంచమని ప్రార్థన చేస్తాం. యేసు క్రీస్తు నామములో ఉండబడి ప్రతి బంధకాలు, సంఖ్యలు, అప్పులు, సమస్యలు అవన్నీ బ్రేక్ అవ్వను గాక, తొలగిపోవను గాక. దేవుని యొక్క చూపు మీ మీద ఉండును గాక. ఇప్పుడే వారిని బలపరచమని, వారి సమస్య నుంచి బయటకు తీసుకురావాలి, వారిని దీవించమని. మీ దృష్టి ప్రతి కుటుంబం మీద ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ దృష్టి నుంచి వారిని పైకి లేపమని, ఆదరించమని, దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయత్నమే కార్పొరేషన్ చాలా మంచిదండి. మీరు ప్రతి వారం చూస్తున్న ఈ కార్యక్రమాన్ని చూడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం కనుక ఒకవేళ మీకు విశ్వాసం కలిగజేసి ఈ మాటలు మిమ్మల్ని బలపరిస్తే మీరు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ఇల్లుడి మీకు ఇవ్వబడదు అన్నాడు దేవుడు. మనం ఎప్పుడైతే దేవుడికి ఇస్తున్నామో ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటంటే ఉన్నతంగా దీవించబడతారు. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చిన దాన్ని తల్లి బైబిల్ చెప్తున్నారు. నిజమే కదా. మీరు కనుక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించండి కాదు. మీకు గాడ్ బ్లెస్ యు.